గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష ముగిసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన వర్క్షాప్కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకెడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి. సతీష్, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష ముగిసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ వర్క్షాప్కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకెడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారు మా కరస్పాండెంట్ సతీష్. సతీష్ చెప్పండి. పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత కొద్దిసేపటి కిందటే వర్క్షాప్ ముగిసింది. అయితే చాలా స్పష్టంగా ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు. ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి గడప గడప మన ప్రభుత్వంలో తక్కువ రోజులు, అదేవిధంగా తక్కువ సచివాలయాలు విజిట్ చేసినటువంటి అంశం పైన ఒక నివేదికను కూడా ఈరోజు సమావేశంలో ప్రజెంట్ చేశారు. 32 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, 32 మంది శాసనసభ్యులు లేదా మంత్రులుగా ఉండేవాళ్ళు తమ నియోజకవర్గాల్లో ఇంకా అనుకున్న మేరకు ఆశించినటువంటి స్థాయిలో గడప గడపకి మన ప్రభుత్వం నిర్వహించడంలో వెనకబడ్డారు. తక్కువ రోజులు నిర్వహించినటువంటి ఆ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మరింత మెరుగుపరుచుకోవాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మెరుగుపరుచుకోవాలి అనే అంశాన్ని ఆదేశించారు. సో చాలా స్పష్టంగా ఆ 32 మంది కూడా మెరుగుపరుచుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది సార్. ఏం డైరెక్షన్స్ ఇచ్చారు, ఏ అంశాలను చెప్పారు, అదే 32 మంది వెనకబడిన అంశాన్ని కూడా ప్రకటించారంట. ఏం చెప్పారు సార్ సీఎం గారు? వెనకబడిన తక్కువ రోజులు చేసినటువంటి వాళ్ళనే సరిగ్గా మనం జవాబుదారీగా ఉండాలి. మనం ఇచ్చినటువంటి పథకాలు అందరికీ అందేటట్టుగా ప్రయోజనం తద్వారా వాళ్ళకి మన ప్రభుత్వం అండగా ఉంది, మేమంతా సర్వీస్ చేస్తున్న అభిప్రాయం తెలియాలి. నామినల్గా కాక ముక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా చేయండి అన్న భావంతో చెప్పారు. ఇంకేమైనా ఆగ్రహించడం కానీ ఎమ్మెల్యేల మీద అలాంటిది ఒక ప్రచారం జరుగుతుంది? ఏమీ లేదు. మన ప్రభుత్వం ఇప్పటికే మనం చేస్తున్న అన్ని రకాల కార్యక్రమాలు అవన్నీ చిత్తశుద్ధి చేయండి, అంకితభావం చేసి ప్రభుత్వానికి మీకు మంచి పేరు వచ్చి రేపు మళ్ళీ గెలిచొచ్చేటట్టుగా మిగతా కార్యాచరణ ఉండాలన్నటువంటి విషయాన్ని తెలియజెప్పారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా 32 మంది శాసనసభ్యులకు సంబంధించి వాళ్ళ గడప గడపకి నిర్వహణ పైన పూర్తి స్థాయిలో ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏదైతే పూర్తి బాధ్యతాయుతంగా ఉండాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం కాక, ఎందుకంటే ఆ సచివాలయాల పరిధిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చినటువంటి సమస్యలన్నిటిపైన కూడా ఆ పూర్తి స్థాయిలో అక్కడ తెలుసుకున్న తర్వాత వాటి ఆధారంగా పరిష్కారం చూపిస్తున్న ఇప్పటికే దానికి సంబంధించి నిధులను కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి, సో పూర్తి స్థాయిలో ఆ ప్రతి ఒక్క ఆ ఎమ్మెల్యే కూడా పూర్తి బాధ్యతగా వారానికి సంబంధించి ఖచ్చితంగా 4 లేదా 5 రోజులు కనీసం ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పర్యటించాలని ఆదేశించారు. మరోవైపు ఇంకొక అసైన్మెంట్ కూడా ఈరోజు శాసనసభ్యులకు ఇచ్చారు. ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే అటు ఆ గృహ సారథులు, గ్రామ సారథుల నియామకానికి సంబంధించి కూడా పార్టీ పరంగా మరింత విస్తృతంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అవసరమైనటువంటి ఈ గ్రామ సారథులు, గృహ సారథులు కూడా ఏవైతే ఆ క్లస్టర్ 50 ఏళ్ళలో ఒక క్లస్టర్గా తీసుకున్నటువంటి ఆ క్లస్టర్లో ఆ పూర్తి స్థాయిలో ఒక్కొక్క ఆ 50 ఇంటికి ఒక ఇద్దరు ఆ సారథులు ఉండాలి. అదేవిధంగా ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి పరిధిలో ఏదైతే సచివాలయం పరిధిలో 3 ఎవరైతే గ్రామ సారథులు ఉండాలి. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతూ ఉన్నాయి, ఎమ్మెల్యేలతోకి స్ట్రెంగ్తైన్ చేసేలాగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విధానాలు తీసుకెళ్ళడానికి, మరొకవైపు పార్టీకి సంబంధించినటువంటి విధానాలు కూడా తీసుకెళ్లేటువంటి ఆ బాధ్యతను వీళ్ళకి అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ 2 అంశాలకు సంబంధించి కూడా చాలా క్లియర్గా
డైరెక్షన్ ఇచ్చారు. మొత్తం ఎమ్మెల్యేలందరికి సంబంధించి కూడా ఎవరైతే ఆ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్నారో, శాసనసభ్యులుగా ఉన్నారో, ప్రతి ఇంటిని వెళ్లాల్సిందే. అయితే ఒక ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ఆదేశం కూడా ఈరోజు ఇచ్చారు. మార్చి నాటికల్లా చాలా క్లియర్గా ఒక ఇండికేషన్ ఇచ్చారు. మార్చి నాటికల్లా పూర్తి స్థాయిలో మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఈ గడప గడప మన ప్రభుత్వం పైన పూర్తి స్థాయి రివ్యూ జరుగుతుంది. ఇంకా ఎవరైనా కొంత వెనుకబడి ఉన్నటువంటి 32 మంది ఎమ్మెల్యేలు మరింత ఎక్కువ ఆ సమయాన్ని గడప గడప మన ప్రభుత్వం పైన కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆల్రెడీ ముందడుగు ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో రీచ్ అవ్వాలి. సో మొత్తం అందరిని చూసిన తర్వాత మార్చి నాటికల్లా, మార్చి నెలాఖరు నాటికల్లా దీనిపైన ఒకవైపు గడప గడప మన ప్రభుత్వం సంబంధించిన ఫీడ్బ్యాక్, ఇంకొక వైపు సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అప్పుడు ఆ తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటాం అన్న ఒక ఇండికేషన్ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు సమావేశం ఇచ్చినట్టు తెలుసు. సో మార్చి నాటికి ఈ రోజు నుండి మార్చి నాటి మరొక కీలకమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. ఈ మార్చి నాటికల్లా ఈ 32 మందితో పాటుగా మొత్తం అందరూ కూడా 175 నియోజకవర్గం ఉన్నటువంటి సమన్వయకర్తలు, శాసనసభ్యులు, మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అవుట్పుట్ని అనాలిసిస్ చేస్తారు. అప్పుడు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా భవిష్యత్తు నిర్ణయాలు, ఎందుకంటే ఖచ్చితంగా అప్పటికి ఎన్నికలకు సరిగ్గా ఒక ఏడాది ఉంటుంది కనుక దీని ఆధారంగా భవిష్యత్తులో శాసనసభ్యులకు సంబంధించినటువంటి సమన్వయకర్తలకు సంబంధించిన పెర్ఫార్మెన్స్తో పాటుగా ప్రజాభిప్రాయం కూడా తెలుస్తుంది. ఈలోపు ప్రజలు ఇప్పటికే గడప గడపకి వెళ్ళిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి టచ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పూర్తి అవగాహన కల్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక డైరెక్షన్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. సో 32 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు కూడా ఖచ్చితంగా మెరుగుపరుచుకోవాల్సిందే, మరింత బాధ్యతగా ఉండాలి, మరింత రెస్పాన్సిబుల్, ఎక్కువ టైం ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, వివిధ పరిస్థితుల వల్ల కొంతమంది మంత్రులైనా సరే ఇతర పర్యటన శాఖల్లో బిజీ ఇటువంటి సమస్యల వల్ల కొంత చేయలేకపోయిన ఇతర కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు. కనుక వీటన్నిటినీ కూడా ఇక మీద ఖచ్చితంగా వచ్చే మార్చి నాటికల్లా ఈ సమస్యలు అన్నింటినీ కూడా అధిగమించి పూర్తి స్థాయిలో అది గడప గడప మన ప్రభుత్వాన్ని నిర్వహించేటువంటి దిశగా చర్యలు తీసుకోవాలని అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. సో ఇప్పుడు ఆ 32 మంది శాసనసభ్యులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ సమావేశంలో ప్రకటించారు. 32 మంది ఆ శాసనసభ్యులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ సమావేశంలో ప్రకటించారు. ఆ 32 మంది ఎందుకు వెనుకబడి ఉన్నారు, లేకపోతే ఏ కారణాలు ఉన్నాయి, ఇప్పటికీ వాళ్ళు ఎంత శాతం వరకు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సచివాలయాలను ఎంత శాతం వరకు పర్యటించారు, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లను ఎన్ని ఎంతవరకు కవర్ చేశారు, వీటన్నిటిని ఎప్పటికప్పుడు 2 రకాలు నివేదికలు తీసుకుంటారు. అటు గ్రామస్థ వార్డు సచివాలయ శాఖకు సంబంధించినటువంటి నివేదిక, ఇంకొక వైపు పీకే టీం కూడా పార్టీ పరంగా మానిటర్ చేస్తుంది ఈ దీన్ని. సో ఈ రెండింటి నివేదికల ఆధారంగా ఈరోజు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో ఎవరెవరు ఎన్ని రోజులు ఎక్కువ సచివాలయాలు కవర్ చేసినటువంటి శాసనసభ్యులు, ఎక్కువ రోజులు గడప గడప మన ప్రభుత్వం నిర్వహించినటువంటి శాసనసభ్యులు, వీటన్నింటినీ కూడా జాబితాను సిద్ధం చేశారు. ఈ రెండింటిని కన్సాలిడేట్ చేసిన తర్వాతే 32 మంది శాసనసభ్యులకు సంబంధించి మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న అంశాన్ని అయితే చాలా స్పష్టంగా ఈరోజు చెప్పారు. ఈ అంశంపైనే ఈరోజు చాలా క్లియర్గా ఒకవైపు గడప గడపని మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ఇంకొకవైపు ఈ రోజు నుండి ముఖ్యంగా ఈ ఏవైతే గ్రామ సారథులు అదేవిధంగా గృహ సారథులు వీటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి, పార్టీని ఒకవైపు స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ ఎలాగో గ్రామాల్లో పర్యటిస్తారు కాబట్టి రెండు పనులు ఒకేసారి జరిగేటువంటి అవకాశం కనుక ఇటు ఈ కమిటీల నియామకం, ఇంకొక వైపు గడప గడపని పూర్తి స్థాయిలో నిర్వహించడం పైన దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కిషోర్. ఓకే, థ్యాంక్ యూ సతీష్. ఎమ్మెల్యేలకు సంబంధించి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గృహ సారథులు అట్లాగే గ్రామ సారథులు అంశంపై ఏ రకంగా ముందుకెళ్లాలనే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు, అవగాహన కల్పించారు. అదేవిధంగా మార్చి నాటికి గడప గడపకు మన ప్రభుత్వంపై పూర్తి స్థాయి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రివ్యూ జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి వాళ్ళకి చెప్పిన సమీక్షలో ఈ దీనికి సంబంధించి వాళ్ళందరికీ కూడా చెప్పారు. దాదాపు 32 మంది ఎమ్మెల్యేలు ఇంకా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తక్కువ రోజులు వాళ్ళు దానికి సంబంధించి పనిచేశారు, అది పూర్తిగా సరిచూసుకోవాలి. మార్చి నాటికి మొత్తం అంతా కూడా నివేదికలన్నీ తెప్పిస్తానని చెప్పి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మనకి తెలుస్తోంది.